పంజాబ్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తే బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైన సిచ్యువేషన్ సార్. ఏంటి సార్ సాగు చట్టాల ఎఫెక్ట్ గట్టిగా పడింది అనుకోవాలి? మరి ఏ ఎఫెక్ట్ పడకుండా ఎందుకు కోల్పోతారండి? సో ఏదో ఒక ఎఫెక్ట్ ఏదో పడాలి కదా. అవును, మరి అందువల్ల మొత్తం దేశమంతా మోడీ మ్యాజిక్ ఉన్నప్పుడు ఇలా ఎందుకు కోల్పోవాలి? అది కూడా మీకు గుర్తు గమనిస్తే పంజాబ్ చరిత్ర చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో అకాలీ దళ్ మొదటి నుంచి బలం, పట్టణ ప్రాంతాలలోనూ బీజేపీ బలం. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం ఉన్నా కూడా పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలు ఓడిపోయింది. ఇప్పుడు జరిగిన ఎన్నికలు మున్సిపాలిటీ అండ్ మీకు కార్పొరేషన్ ఎలక్షన్స్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి బీజేపీ కన్వీనియంట్గా చెప్పింది ఏంటంటే, మా మిత్రపక్షమైన అకాలీ దళ పట్ల చెడ్డ పేరుంది, దాని చెడ్డ పేరు కూడా మేము భరించాల్సి వచ్చింది, అకాలీ బిల్లులను కూడా మేము కట్టాం అని బీజేపీ ఒక వాదన చెప్పింది. కొంతవరకు అది నిజం కూడా ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఎందుకంటే అకాలీ దళ్ పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉండే, అకాలీ దళ్ మేజర్ పార్ట్నర్, సో సహజంగా మేజర్ పార్ట్నరు వీక్నెస్ వీక్ ఉండే కనుక దాని ప్రభావం కూడా బీజేపీ పైన పడచ్చు. అలా పడాలని కూడా ఏం లేదు. ఇప్పుడు బీహార్లో జనతాదళ్ యునైటెడ్ మేజర్ పార్ట్నర్, జనతాదళ్ యునైటెడ్ పర్ఫార్మెన్స్ భారీగా పడిపోయింది, కానీ బీజేపీది పడిపోలే. కానీ ఒక్కోసారి అవకాశం ఉంటుంది, కానీ ఈసారి అకాలీ దళతో కలిసి పోటీ చేయలే, బీజేపీ సొంతగా పోటీ చేసింది. అందువల్ల దీన్ని అకాలీ దళ పైన నెట్టడానికి అవకాశమే లేదు. తన మిత్రులపైన నెట్టి తా తప్పేం లేదు, పలానా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్లనే నష్టపోయాను అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇక రెండవది ఏంటంటే, అసలు ఫోర్త్ పొజిషన్కి పోవడం విచిత్రం ఏంటంటే, ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళడం అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి పొజిషన్లో ఉంటే ఫోర్త్ పొజిషన్లోకి నెట్టివేయడం అనేది, అది కూడా పట్టణ ప్రాంతాల్లో అంటే బీజేపీకి సాంప్రదాయంగా బలముండే వర్గాలుండేటువంటి ప్రాంతాలు. పంజాబ్ చరిత్ర మొత్తం తీసుకున్న మీరు ఎలక్టోరల్ హిస్టరీ, అర్బన్ ఏరియాస్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అందుకే బీజేపీ అకాలీ దళ కూటమి చాలా ఏళ్ళు పంజాబ్ పాలించింది. కారణం ఏంటంటే, గ్రామీణ ఓటు అకాలీ దళ్ది, పట్టణ ఓటు మీకు బీజేపీది, సిక్కు ఓటు అకాలీ దళ్ది, హిందూ ఓటు బీజేపీది. సో అలా తన ఓటర్లు ఉన్న ప్రాంతాల్లోనే బీజేపీ ఘోరంగా దెబ్బతింది, అది నాలుగవ స్థానానికి పడిపోయింది. ఇప్పటిదాకా ఏం చెప్పారు మొన్న? అయితే ఈ ఎన్నికలే సాగు చట్టాలపై ప్రజల తీర్పు అని చెప్పాలా? ఒక ఎన్నిక ఓటమికి అనేక కారణాలు ఉంటాయి, కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి, కొన్ని తక్కువ కారణాలు ఉంటాయి. అయితే సాగు చట్టాల పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పు బీహార్లో గెలవడం అన్నారు కదా, అంటే నేనన్నది కాదు కదా, అది బీహార్లో గెలుపుకు కారణం సాగు చట్టాన్ని ప్రజలు సమర్థించడమే అని కదా వాదించారు. మరి పంజాబ్లో ఓటమికి కారణం కూడా సాగు చట్టాలు అయితే కదా, అంటే మీకు మీరు గెలిచిన చోట సాగు చట్టాల ప్రభావం అనుకూలత, మీరు ఓడిన చోట సాగు చట్టాలతో సంబంధం లేదు, మరో కారణమై ఉంటుంది అని అంటే ఎట్లా? అందువల్ల క్లియర్గా పంజాబ్ ఇది ఎపీ సెంటర్ ఆఫ్ ది ఫార్మ్లా మూమెంట్, ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ కేంద్రంగా పంజాబ్ ఉంది. ఈ ఉద్యమ సమయంలో పంజాబ్లో ఎన్నికలు జరిగాయి, ఢిల్లీలో ప్రదర్శన చేస్తున్న వాళ్ళు గణనీయమైన సంఖ్యలో పంజాబీ ఫార్మర్స్ ఉన్నారు. అందువల్ల డెఫినెట్గా సాగు చట్టాల వ్యతిరేక అంశాలు ఈ తీర్పులో క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రతి ఎన్నిక ఒక దానిపైన రెఫరెండం అని నేను చెప్పను, కానీ ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి ఓడటానికి అనేక కారణాలు ఉంటాయి, నేను ఇదో చాలాసార్లు ఇదే స్టాండ్ తీసుకున్నాను. కానీ ఇప్పుడున్న స్పెసిఫిక్ కాంటెక్స్ట్ చూస్తే ఖచ్చితంగా బీజేపీ నాలుగో స్థానానికి పడిపోవడంలో అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు, కానీ ఒక ముఖ్యమైన కారణం వ్యవసాయ చట్టాల పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఒక రకంగా తెలియజేస్తుంది.